నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మునగ పంట సాగులో అనుసరించే విధానాలు, అంతర పంటలు వేసుకుంటే మంచి ఆదాయాలు, బంతిపూల సాగులో ఎదురయ్యే సమస్యలు, సకాలంలో చేసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, గేదెల పెంపకంలో పాటించవలసిన పద్ధతులు, మెలుకువలు పాటిస్తే దక్కుతాయి అధికంగా పాలు, బీట్రూట్ సాగులో తెలుసుకోవాల్సిన సంగతులు, మంచి వంగడాలను ఎంచుకుంటే అధిక దిగుబడులు, మునగను సాగు చేసుకుంటే ఆశించిన ఆదాయం వస్తుంది, సంవత్సరాల తరుబడి దిగుబడినిచ్చే మునగలో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు, మునగకాయలతో పాటు అంతర పంటల దిగుబడులు కూడా దక్కుతాయి. మునగ సాగు చేసుకోవడానికి పెద్దగా పెట్టుబడులు అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉన్న మునగ సాగులో మెలకువలు ఏమిటో తెలుసుకుందాం. మునగ బహువార్షిక మొక్క. మునగను పూర్వం పెరటిలోనే పెంచుకునేవారు. మునగలో ఏకవార్షికాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మునగను వాణిజ్యపరంగా సాగు చేయడానికి వీలైంది. మునగలో కాయలతో పాటు ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి తో పాటు ఐరన్ ధాతువు సమృద్ధిగా ఉంటుంది. మునగ విత్తనాల నుంచి తీసిన నూనెని చర్మ సంబంధిత వ్యాధులను నివారించడానికి ఉపయోగించే ఆయింట్మెంట్ల తయారీలో వినియోగిస్తున్నారు. ఏ విధంగా చూసినా మునగ సాగుతో లాభాలు వస్తాయని తేలింది. మునగకాయలతో కూర వండుకుంటాం. మునగను సాంబారు పప్పులో వేసి వంటకం తయారు చేసుకుంటాం. సాంబారులో మునగకాయలను వేసి వంట చేస్తే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఆరోగ్యదాయని మునగను సాగు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం కూడా వస్తుంది. మునగ తోటలో అంతర పంటలు వేసుకుంటే ఆ పంటల దిగుబడి దక్కుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న మునగ సాగులో మంచి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే అధిక దిగుబడి వస్తుంది. మునగను పొడి వాతావరణంలో 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో బాగా పండించడానికి వీలవుతుంది. అధికంగా చలి మంచు వాతావరణాన్ని మునగ మొక్కలు తట్టుకోలేవు. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే మునగ పూత రాలిపోతుంది. మునగను అన్ని రకాల నేలల్లో పండించుకోవచ్చు. మురుకు నీటి సౌకర్యం ఉన్న ఎర్ర నేలల్లోనూ మునగను సాగు చేసుకోవచ్చు. నేల ఉదజని సూచిక 6 నుంచి 7.5 వరకు ఉంటే మునగ బాగా పెరుగుతుంది, దిగుబడి అధికంగా వస్తుంది. కొద్దిపాటి సున్నం ఉన్న నేలల్లో కూడా మునగను పండించవచ్చు. మునగను విత్తనాలతో గాని ముదురు కొమ్మలతో గాని ప్రవర్తనం చేసుకోవచ్చు. విత్తనాలను నేరుగా నాటుకోవచ్చు లేదా పాలిథిన్ సంచిలో పెంచి ఆ తరువాత పొలంలో నాటుకోవచ్చు. సాధారణంగా మునగను సాగు చేసినట్లయితే వరుసల మధ్య దూరం 2.5 మీటర్లు, మొక్కల మధ్య దూరం 2.5 మీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. వరుసలో ఒక్కో మొక్కకు 5 నుంచి 10 కిలోల పశువుల ఎరువు వేయాలి. అలాగే 250 గ్రాముల వేపపిండి, 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి 100 గ్రాముల యూరియా, 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. మునగ నీటి ఎద్దడిని తట్టుకుంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి పూత కాత దశల్లో నీటి తడులు పెట్టాలి. ఫిబ్రవరి మార్చి నెలల్లో కాయలు కోసిన తరువాత చెట్టు నుంచి 1 మీటర్ ఎత్తులో కొమ్మలను మొత్తం కత్తిరించాలి. పెరిగిన కొమ్మలను కొసలను త్రుంచివేస్తే ఇంకా పక్క కొమ్మలు పెరిగి మునగ గుబురుగా పెరిగి అధికంగా దిగుబడి వస్తుంది. మునగలో అంతర పంటలు పండించుకోవచ్చు. మొక్కలను కత్తిరించిన వెంటనే వరుసల మధ్య భూమిని బాగా దున్ని పొలాన్ని అంతర పంటలు సాగు చేయడానికి అనువుగా తయారు చేసి పంటలు వేసుకోవాలి. మునగ కొమ్మలను కత్తిరిస్తాం కాబట్టి కొత్త చిగుర్లు వచ్చి కొమ్మలు పెరిగేలోపు అంతర పంట దిగుబడి తీసుకోవచ్చు. వరుసల మధ్య ఖాళీ స్థలాన్ని తక్కువ సమయంలో పండే కూరగాయలు లేదా పప్పు దినుసుల పంటలను పండించడానికి ఉపయోగించుకోవచ్చు. కూరగాయ పంటల్లో ముఖ్యంగా సొర, బీర, కాకర, దోస పంటలను పండించుకోవచ్చు. బెండతో పాటు ఫ్రెంచ్ చిక్కుడు, పొద చిక్కుడులను పండించుకోవచ్చు. ఆకుకూరలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. కొత్తిమీర, పప్పు దినుసులు, తోటకూర, పాలకూర, మెంతికూరతో పాటు పెసర్లు, మినుములు, అలసందలు, ఉలవ పంటలను పండించుకోవచ్చు. మునగ కొమ్మలు ఎదిగి నీడ ఏర్పడక ముందే అంతర పంటల దిగుబడులు సాధించుకోవచ్చు.
మునగలో అంతర పంటలను విత్తిన వెంటనే నీటి తడులు పెట్టాలి. విత్తిన 24 గంటల లోపు తడి ఆరక ముందే కలుపు నివారణ చేసుకోవాలి. కలుపు నివారణకు 6 మిల్లీలీటర్ల పెండి మిథాలిన్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆ తర్వాత 30 రోజుల వయసు మొక్కల్లో ఒకసారి 60 రోజుల వయసులో రెండోసారి కలుపుని తీసివేయాలి. ఆ తర్వాత పైపాటి ఎరువుగా యూరియా పొటాష్ కలిపిన మిశ్రమాన్ని ఒక్క మొక్కకు 5 గ్రాముల వంతున వేసి నీటి తడి కల్పించాలి. ఆకుకూరలు బెండ చిక్కుడు పంటల్లో ముందు జాగ్రత్తగా 5 మిల్లీలీటర్ల వేపనూన లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. బెండ చిక్కుడు తీగజాతి కూరగాయల్లో గొంగళి పురుగులు ఈగ నివారణకు ఫిప్రోనిల్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా కాన్ఫిడార్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఆకుమచ్చ బూడిద తెగులు బూజు తెగుళ్లను అరికట్టడానికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 మిల్లీలీటర్ల కాంట్ ఆఫ్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ చర్యలు సకాలంలో చేసుకున్నట్లయితే అంతర పంటల దిగుబడులు దక్కుతాయి. మరోవైపు మునగకాయల దిగుబడి వస్తుంది. ఎరువాకలో చిన్న విరామం. ఎరువాకకు తిరిగి స్వాగతం. పాలను ఇష్టపడని వారు చాలా కొద్ది మంది ఉంటారు. పాలు ఎంతో బలమైన ఆహారం. అందుకే పౌష్టిక ఆహారంలో పాలు తప్పనిసరిగా ఉంటాయి. మన దేశంలో పాలకు డిమాండ్ బాగా ఉంది. వ్యవసాయంలో సరైన దిగుబడులు రాని రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడుతున్నారు. ఒకప్పుడు మండల కేంద్రాల్లో మాత్రమే ఉండే పాల ఉత్పత్తి కేంద్రాలు ఇప్పుడు ప్రతి ఊర్లోనూ వాడవాడలా వెలిశాయి. గేదెల్లో అధిక పాల ఉత్పత్తికి అవసరమైన మెలకువలను తెలుసుకుందాం. ఆవు పాల కన్నా గేదె పాలకే మన దేశంలో అధిక డిమాండ్. ఎందుకంటే గేదె పాలలో ఆవు పాల కన్నా వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే గేదె పాలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. గేదె పాలకు మార్కెట్లో ఉండే డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని రైతులు అధికంగా గేదెలను పెంచుతున్నారు. అయితే గేదెలను పెంచడంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. అలా చేస్తే అధిక పాల ఉత్పత్తి సాధ్యమవుతుంది. గేదెలతో పాడి పశువుల పెంపకాన్ని చేసేవాళ్లు వాటిని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. గేదెల్లో ముర్రా, జాఫరాబాది, మెహసానా జాతి లక్షణాలున్న గేదెలను ఎంచుకోవాలి. గేదెలను కొనే నాటికి అవి 15 నుంచి 20 రోజుల్లోపు వయసువై ఉండాలి. రెండు పూటలా పాల దిగుబడిని చూసుకుని కొనాలి. రోజుకు కనీసం 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే గేదెలనే ఎన్నుకోవాలి. ముఖ్యంగా రెండవ ఈతలో ఉండే గేదెను ఎంచుకోవాలి. పాడి గేదెల పెంపకంలో పాకల ఏర్పాటు ఎంతో ముఖ్యమైనది. గేదెలకు అనుకూలంగా అతి తక్కువ ఖర్చుతో పాకలను నిర్మించాలి. ఎండవేడి చలిగాలుల నుంచి రక్షణ కల్పించేలా పాక నిర్మాణం ఉండాలి. పశువుల పాక కొరకు ఎత్తైన నీరు నిలవని స్థలాన్ని ఎంచుకోవాలి. గాలి వెలుతురు బాగా ప్రసరించే స్థలాన్ని ఎన్నుకోవాలి. ఇక పాకలోని నేల భాగాన్ని సిమెంట్ లేదా మొరం లేదా నాపరాళ్లు పరచాలి. నేలపై పశువులు జారిపడకుండా ఉండేలా గచ్చుని ఏర్పాటు చేసుకోవాలి. పాక పైకప్పు భాగాలను తాటి ఆకులు లేదా సిమెంటు రేకులతో కప్పాలి. పశువుల పాకను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పేడ కుప్పలను పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ఇక పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పాక చుట్టూ సుబాబుల్, అవివసే చెట్లను పెంచాలి. ఈ చెట్లు నీడనివ్వడమే కాకుండా పశువులకు మేతగా కూడా పనికి వస్తాయి. గేదెల పెంపకంలో అతి ముఖ్యమైన విషయం వాటికి మనం అందించే మేత, దాణ. గేదెల బరువు, వాటి పాల ఉత్పత్తి, పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి వాటికి మేత ఇవ్వాలి. ప్రతిరోజు గేదెలకు మిశ్రమ దాణ అంటే పచ్చగడ్డి, ఎండుగడ్డి మేతగా పెట్టాలి. రోజుకు 10 లీటర్ల పాలనిచ్చే గేదెలకు 4 కిలోల మిశ్రమ దాణను అందివ్వాలి.
అంతేకాకుండా 30 నుంచి 40 కిలోల పచ్చిమేత, 7 నుంచి 8 కిలోల ఎండుగడ్డి పెట్టాలి. మొక్కజొన్న, వేరుశనగ చెక్క, పత్తి గింజల చెక్క, వరి తవుడు లేదా గోధుమ తవుడు ఖనిజ లవణ మిశ్రమాన్ని కలిపి దాణాను తయారు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే దాణాకు అయ్యే ఖర్చును తగ్గించడమే కాకుండా నాణ్యమైన దాణాతో గేదెలను పెంచొచ్చు. దాణాలో 40% పంట అవశేషాలను ఉపయోగిస్తే దాణాకయ్యే ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు. జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఏపీబిఎన్1, కో4 పశుగ్రాసాలను సాగు చేసుకుంటే సంవత్సరం పొడవునా పచ్చిమేతను పశువులకు అందించవచ్చు. పశువులకు వేసే పచ్చిమేతను చిన్న చిన్న ముక్కలుగా చేసి అందించాలి. ఇలా చేసినట్లయితే మేత త్వరగా జీర్ణం కావడమే కాకుండా వృధాను కూడా అరికట్టవచ్చు. అంతేకాదు, పశువులు వాటిని ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. పశువుల కొట్టాల్లో 2 పాళ్ళు ధాన్యపు గడ్డి, 1 పాలు పప్పుజాతి పశుగ్రాసాలను మేతగా ఇవ్వాలి. పశుగ్రాసాల లభ్యత అధికంగా ఉన్నప్పుడు వాటిని నిల్వ ఉంచుకొని కరువు సమయాల్లో, ఎండాకాలంలో పశువులకు ఇవ్వాలి. బంజరు, బీడు, మెట్ట పొలాల్లో వర్షాధారగా పశువుల మేతను వేయాలి. పశువులకు రోజు క్రమం తప్పకుండా తగిన మోతాదులో ఎండుగడ్డి ఇవ్వాలి. లేకపోతే పాలలో విన్న శాతం తగ్గుతుంది. వరిగడ్డిని యూరియా ద్రావణంలో సుపోషకం చేయాలి. ఇలా చేస్తే గడ్డిలో మాంసకృతులు 4% వరకు పెరుగుతాయి. ఎండుగడ్డిని పప్పుజాతి గడ్డితో కలిపి ఇస్తే పాల దిగుబడి పెరుగుతుంది. ప్రతిరోజు దాణా మిశ్రమంతో పాటు 10 గ్రాముల ఈస్ట్ కల్చర్ కలిపి ఇవ్వాలి. పాడి పశువులకు ప్రతిరోజు 60 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే పాల దిగుబడి పెరుగుతుంది. గేదెలకు పరిశుభ్రమైన నీటిని ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఒక్కో పశువుకు ప్రతిరోజు 30 నుంచి 40 లీటర్ల త్రాగునీరు అవసరం. గేదెలను రోజు కడిగి శుభ్రం చేయాలి. ఒక గేదెను కడగడానికి 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. గేదెలు చూడితో ఉన్నప్పుడు వాటికి ప్రత్యేకమైన పోషకాలను అందించాలి. దాణా, పచ్చిగడ్డితో పాటు ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వాలి. చూడు గేదెలకు కావలసినంత మేతను వేస్తే ఈనిన తర్వాత పాల దిగుబడి పెరుగుతుంది. సరైన ఆహారం ఇవ్వటం వల్ల గేదెలు ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదకు వస్తాయి. సకాలంలో ఎదను గుర్తించి కృత్రిమ గర్భధారణను జరిపించాలి. ఈతకు ఈతకు మధ్య నిడివి తగ్గుతుంది. గేదె జీవితకాలంలో ఎక్కువ ఈతలు ఈని అధిక పాలను పొందే అవకాశం ఉంటుంది. గేదెలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గురక వ్యాధి, జబ్బవాపు, గాలుకుంట వ్యాధి సోకకుండా వ్యాధి నివారక టీకాలను ఇప్పించాలి. గేదెల్లో పొదుగువాపు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గుతుంది. కలుషిత పరిసరాలు, మలమూత్రాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అంతేకాకుండా సూక్ష్మక్రిములతో కూడా ఈ వ్యాధి సోకుతుంది. పొదుగులోని పాలను పూర్తిగా పిండకపోయినా ఈ వ్యాధి వస్తుంది. వ్యాధిని గుర్తించిన వెంటనే చికిత్స చేయించాలి. పశువుల కొట్టాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. పాలను పూర్తిగా పిండాలి. పాలను పిండే ముందు పొదుగును శుభ్రంగా కడగాలి. గేదెల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన చూడి పశువుల్లో గర్భస్రావం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే పశువును మంద నుంచి వేరు చేయాలి. వ్యాధి సోకకుండా బ్రూసెల్లా టీకా ఇప్పించాలి. ఇక పశువుల్లో గోమార్లు, పేలు, పిడుదులు, బాహ్య పరాన్న జీవులు లేకుండా చూసుకోవాలి. వీటి నివారణకు మలాథియాన్ మందులను పాకల్లో పిచికారీ చేయాలి. పాకలను, పరిసరాలను, మేత తొట్లను, నీటి తొట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే గేదెల్లో అధిక పాల దిగుబడి పొందొచ్చు. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. బంతిపూలను సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. 3 కాలాల్లోనూ సాగు చేసుకోవడానికి బంతిని సాగు చేసుకోవచ్చు. ప్రతి శుభకార్యంలోనూ ఉపయోగించే బంతిపూలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
ఈ పూలను పండించడంలో తగిన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఆశించిన దిగుబడితో పాటు అధిక ఆదాయం వస్తుంది. బంతి సాగులో అనుసరించే విధానాలు ఏమిటో తెలుసుకుందాం. బంతిపూలను వాణిజ్యపరంగా పండించితే అధిక ఆదాయం వస్తుంది. తక్కువ పెట్టుబడితో బంతిని సాగు చేసుకోవచ్చు. బంతిపూలను సాగు చేసుకునేటప్పుడు వాటి నాణ్యత దెబ్బతినకుండా సకాలంలో పూలను కోసుకోవాలి. ఇవి ఎక్కువ కాలం నిలవ ఉండవు, కాబట్టి కోసిన వెంటనే మార్కెట్ చేసుకోవాలి. సాధారణంగా బంతిపూలు 2 రోజుల వరకు తాజాగా ఉంటాయి, ఆ తర్వాత వాడిపోతాయి. వాడిపోయిన పూలకు మార్కెట్ ఉండదు, కాబట్టి కోసిన వెంటనే మార్కెట్లో అమ్ముకోవాలి. పూదోట నుంచి పూలను తరలించడానికి వెదురుతో చేసిన బుట్టలు తీసుకోవాలి. దూర ప్రాంతాలకు తరలించాలంటే పూలు కోసిన తర్వాత ప్యాకింగ్ చేసినప్పుడు వాటి మీద కొంత నీళ్లు చిలకరించాలి. ఎండ తగలకుండా జాగ్రత్తగా మార్కెట్కు తరలించాలి, అప్పుడే మనం ఆశించిన ధర దక్కుతుంది. బంతి నారును నాటిన తర్వాత 50 నుంచి 60 రోజుల వరకు, అంటే శాకీయ పెరుగుదల సమయంలో, నేలలో తగినంత తేమ ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా పూత దశలోనూ నీటి ఎద్దడి ఉండకుండా చూసుకోవాలి. ఏ దశలోనైనా మొక్కలకు నీటి ఎద్దడి సమస్య ఎదురైతే మొక్కల పెరుగుదల మందగిస్తుంది, ఫలితంగా పూల దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి ఆయా దశల్లో నీటి ఎద్దడి లేకుండా నీటి తడులు ఇవ్వాలి. ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ రకం బంతి మొక్కల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి మొక్క చివరిగా పూమొగ్గలు ఏర్పడతాయి. అదే సమయంలో ప్రక్క కొమ్మలు పెరుగుతాయి. దీనికి బదులుగా బంతి కాండం చివరి భాగాన్ని ముందుగానే తుంచినట్లయితే ప్రక్క కొమ్మలు తొందరగా పెరుగుతాయి. ఈ కొమ్మలపై పూలు పూస్తాయి, అధిక దిగుబడి వస్తుంది. మొక్క అగ్రభాగాన్ని తుంచివేయడాన్ని పించింగ్ అంటాము. ఈ పించింగ్ సకాలంలో చేసినట్లయితే ప్రక్క కొమ్మలు బాగా పెరిగి ఆ కొమ్మలపై ఎక్కువగా పూలు పూస్తాయి. బంతి మొక్కను నాటిన 40 రోజులకు పించింగ్ చేసినట్లయితే పూల దిగుబడి బాగా పెరుగుతుంది. బంతి పూలను బాగా విచ్చుకున్న తర్వాత కోసుకోవాలి. పూలను ఉదయం లేదా సాయంత్రం వేళ కోయాలి. కోతకు ముందు నీటి తడులు పెట్టినట్లయితే కోత తర్వాత ఎక్కువ కాలం పూలు నిల్వ ఉంటాయి. సకాలంలో పూల కోత చేసినట్లయితే దిగుబడి ఎక్కువగా వస్తుంది. సాధారణంగా 1 ఎకరాలో 4 నుంచి 5 టన్నుల పూల దిగుబడి ఉంటుంది. ఇక నాణ్యమైన బంతి పూల దిగుబడికి ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. బంతికి పురుగుల బెడద ఉంటుంది. సాధారణంగా బంతి మొక్కలను పేను ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద పిల్ల పురుగులు పూ మొగ్గలను ఆశిస్తాయి, దీనివల్ల బాగా నష్టం వస్తుంది. ఇవి పూలను ఆశించి పూల నుంచి రసం పీల్చివేస్తాయి. ఈ పేను నుంచి పంటను కాపాడడానికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసినట్లయితే పేను బెడద తొలగిపోతుంది. బంతిని థ్రిప్స్ అంటే తామర పురుగులు ఆశించే అవకాశం కూడా ఉంది. తామర పురుగుల తల్లి పురుగులు, పిల్ల పురుగులు ఆకులు, పూల నుంచి రసాన్ని పీల్చివేస్తాయి. ఈ పురుగులు ఆశించినప్పుడు ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. పూమొగ్గలు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్ మందిని లీటర్ నీటిలో కలిపి పిచికారు చేసుకోవాలి. ఇక బంతి మొక్కల్లో మొగ్గ తొలిచే పురుగులు కూడా కనబడతాయి. ఈ పురుగుల గుడ్ల నుంచి వచ్చే లార్వాలు పూమొగ్గలను తొలుస్తాయి. పెరిగే లార్వాలు పూభాగాన్ని తింటాయి. ఈ పురుగులు ఆశించిన పూమొగ్గలు విచ్చుకోవు. ఇటువంటి సమస్య ఎదురైనట్లయితే 3 గ్రాముల కార్బలిల్ లీటర్ నీటిలో కలిపి పైరుపై పిచికారి చేసుకోవాలి. బంతి మొక్కలకు తెగులు ఆశించే అవకాశం కూడా ఉంది. సాధారణంగా బంతిలో నారుకులు తెగులు కనిపిస్తుంది. నేలలో తడి ఎక్కువగా ఉండి వెచ్చని వాతావరణం ఉన్నట్లయితే నారుకులు తెగులు వస్తుంది. మొలకెత్తుతున్న లేత మొక్కలకు నారుకులు సోకినట్లయితే మొక్కలన్నీ చనిపోతాయి. ఈ తెగులు నివారణకు నారుమళ్లను సూర్యరశ్మి బాగా సోకేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని సోలరైజేషన్ అంటారు. సోలరైజేషన్ వల్ల నారుకులు వచ్చే అవకాశం ఉండదు. నారు పెంచుకునే మళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2 గ్రాముల కాప్టాన్ లేదా 1 గ్రామ్ కార్బన్ డిజమ్ లీటర్ నీటిలో కలిపి బంతిని సాగు చేసే నేలను బాగా తడపాలి. బంతిలో ఆకుమచ్చ తెగులు కనిపించినట్లయితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఈ తెగులు తేమతో కూడిన వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు బాగా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై బూడిద రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి.
ఈ తెగులు కలిగించే శిలీంధ్రాలపై ఆధారపడి ఆ మచ్చల రంగులుంటాయి. ఈ తెగులు నివారణ కోసం బంతిని పెంచే తోటను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2.5 గ్రాముల మాంకోజెబ్ లీటర్ నీటిలో కలిపి పైరు మీద పిచికారీ చేయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే 2 గ్రాముల క్లోరోథలోనిల్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ చర్యలు సకాలంలో చేసినట్లయితే బంతిలో ఆశించిన నాణ్యమైన పూల దిగుబడి మనకు దక్కుతుంది. మార్కెట్లో మంచి ధర వస్తుంది. పెట్టిన పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలు వస్తాయి. వలయాలతో ఉండే దుంపకూర బీట్రూట్ రక్తహీనతను అరికట్టడంలో బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్ తో ఎన్నో రకాల కూరలు, స్వీట్స్, సలాడ్స్, పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. బీట్రూట్ కు అన్ని కాలాల్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే బీట్రూట్ ను పండించడానికి రైతులు ఉత్సాహం చూపుతారు. దీని సాగులోని మెలకువలు ఏమిటో చూద్దాం. బీట్రూట్ తల్లివేరు దుంపగా మారి కూరగాయగా ఉపయోగపడుతుంది. దెబ్బలను, జ్వరాన్ని, మలబద్ధకాన్ని, అనేక రకాల చర్మ సమస్యలను అధిగమించడానికి బీట్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. బీట్రూట్ ఎక్కువగా ముదురు ఎరుపు రంగులోనే దొరుకుతుంది, కానీ పసుపు, తెలుపు రంగుల్లో కూడా లభ్యమవుతుంది. గుండె సమస్యలను, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. దీని లేత ఆకులను కూరగా వండుతారు. ఇది త్వరగా పెరుగుతుంది, ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఈ పంటలో చీడ పీడల సమస్య కూడా తక్కువగా ఉంటుంది. బీట్రూట్ సాగుకు సారవంతమైన మెత్తటి నేలలు అనువుగా ఉంటాయి. ఈ నేలలో మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి. 6 నుంచి 7 వరకు ఉదజని సూచిక ఉన్న నేలలు బీట్రూట్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధిక సేంద్రియ పదార్థం ఉన్న ఒండ్రు నేలలు వీటి సాగుకు శ్రేష్టమైనవి. అధిక క్షారత ఉన్న నేలల్లో కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. బీట్రూట్ సాగుకు 15 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. చల్లని వాతావరణంలో ముదురు రంగు, అధిక చక్కెర శాతం, మంచి ఆకృతి ఉన్న కాయలు ఏర్పడతాయి. ఉష్ణోగ్రత 7 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నా, 25 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నా దిగుబడి తగ్గుతుంది. అందుకే ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. బీట్రూట్ ను పండించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో అనుకూలంగా ఉంటాయి. మన దేశంలో గుండ్రటి ముదురు ఎరుపు రంగు రకాలనే అధికంగా సాగు చేస్తున్నారు. ఇందులో 80 నుంచి 100 రోజుల్లో దిగుబడికి వచ్చే డెట్రాయిట్ డార్క్ రెడ్ రకం అధికంగా దిగుబడినిస్తుంది. క్రిమ్సన్ గ్లోబ్ రకం గడ్డ గుండ్రంగా ఉంటుంది. దీని పైపొర లేత ఎరుపు రంగులో ఉంటుంది. 90 నుంచి 95 రోజుల్లో అధిక దిగుబడిని ఇచ్చే రకం ఇది. పంట నాటిన 55 రోజుల నుంచి 60 రోజుల్లో దిగుబడిని ఇచ్చే రకం ఎర్లీ వండర్. దీని గడ్డ ముదురు ఎరుపు రంగులో బల్లపరుపుగా ఉంటుంది. బీట్రూట్ నాటడానికి ముందు నేలను లోతుగా, మెత్తగా దున్నాలి. ఆఖరి దుక్కిలో 10 నుంచి 12 టన్నుల మాగిన పశువుల ఎరువును వేయాలి. బీట్రూట్ విత్తనాలను సీడ్ బాల్స్ అంటారు. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా విత్తనాన్ని విత్తుకోవాలి. 24 గంటలు నీటిలో నానబెట్టి విత్తుకుంటే త్వరగా మొలకెత్తుతుంది. బీట్రూట్ ను విడతలుగా అంటే 15 నుంచి 20 రోజుల తేడాతో విత్తుకుంటే మార్కెట్ ఒత్తిడులను తట్టుకునే వీలుంటుంది. బీట్రూట్ సాగులో ఎరువుల యాజమాన్యం ఎంతో ముఖ్యమైనది. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు 44 కిలోల భాస్వరం, 14 కిలోల నత్రజని, 14 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. విత్తిన 25 రోజులకు 14 కిలోల పొటాష్, నత్రజనిని వేయాలి. ఇది స్వల్పకాలిక పంట కనుక దుంప పెరగడానికంటే ముందే ఎరువులను వేయాలి. బీట్రూట్ సాగులో ఏ దశలోనూ నీటి ఎద్దడి ఏర్పడకూడదు. దుంప పెరుగుదల దశ ఎంతో కీలకమైనది కనుక ఈ దశలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడి ఏర్పడితే దుంప దిగుబడి తగ్గుతుంది. నీటి ఎద్దడి ఎక్కువ కాలం కొనసాగితే దుంపలో రంగు తగ్గి ఎక్కువ వలయాలుగా ఏర్పడతాయి. దుంప గట్టిపడి నాణ్యత కూడా తగ్గుతుంది.
బీట్రూట్ విత్తిన తర్వాత ఒక్కో విత్తనం నుంచి 2 నుంచి 6 మొక్కలు వస్తాయి. బలమైన మొక్కను ఉంచి మిగతావి తీసివేయాలి. పంటలో ఎప్పటికప్పుడు కలుపును తీసివేయాలి. కలుపు తీసేటప్పుడు దుంపవేరు దెబ్బ తినకుండా చూడాలి. నేలలో బోరాన్ లోపం ఉంటే బ్రౌన్ రాట్ సమస్య వస్తుంది. దీని నివారణకు పంటలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. లీటర్ నీటికి 3 గ్రాముల బోరాన్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి. నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే జోనింగ్ సమస్య వస్తుంది. అందుకే నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. పంటను ఆకు తొలుచు రసం పీల్చు పురుగులు ఆశిస్తాయి. వీటి నివారణకు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటలో వచ్చే బూజు తెగులు మొక్క కుళ్ళు తెగుళ్లను ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. పంట కోతకు వచ్చిన తర్వాత మొక్క మొత్తం గడ్డ ఆకులతో సహా పీకాలి. ఆకులను తుంచి వాటిని శుభ్రం చేయాలి. వెంటనే మార్కెట్కు ఎగుమతి చేయాలి. బీట్రూట్ ఆకుల్లో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. అందుకే ఇది కంపోస్ట్ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఎకరా పొలానికి 10 నుంచి 13 టన్నుల ఆకు దిగుమతి అవుతుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను అలాగే సందేహాలు సమస్యల పరిష్కారానికి మా సలహాల కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా ఏరువాక 99 టీవీ సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్ 500084. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.